ॐ साई नमो नमः, सद्गुरु साई नमो नमः। ఎర్ర బంగారం ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ లో తప్ప మరెక్కడా ఇది పెరగదు. ఇక్కడ తప్ప ఇంకెక్కడా దొరకదు. ఇవాళ ఈ వృక్షం స్మగ్లర్ల చేతిలో పడి వాళ్లకు లక్షల కోట్లు పండిస్తోంది. అసలు ఈ ఎర్రచందనం మెరకు దాగి ఉన్న నిజాలు తెలుసుకుంటే మతిపోతుంది. దీనికి సంబంధించినటువంటి మనం ఒక చిన్న మొక్కను చూద్దాము. ఇది ఒక చిన్న మొక్క. ఇది ఎక్కడ నుంచి ఈ మొక్క ఒక 5 సంవత్సరాల తర్వాత దీనికి పెరుగుదల పూర్తి స్థాయిలో వస్తుంది. అందుకే అంతర్జాతీయ మార్కెట్ లో ఇది ఎర్ర బంగారం. అంతర్జాతీయ మార్కెట్ లో ఈ ఎర్ర చందనాన్ని ప్రభుత్వమే అమ్మితే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్ర బడ్జెట్ లోటు తీర్చేయవచ్చు. మన దేశంలో కిలో ఎర్ర చందనం 1000 నుంచి 1500 రూపాయలు పలుకుతుండగా అంతర్జాతీయ మార్కెట్ లో 5000 రూపాయలు పలుకుతుంది. చైనా, జపాన్, నేపాల్, సింగపూర్, మలేసియాలకు వీటి ఎగుమతి హెచ్చు. ఎర్ర చందనం అంటే అక్కడి జనం సెంటిమెంటల్ గా ప్రాణం పెడతారు. వాటితో ఆభరణాలు, ఫర్నిచర్, అలంకార సామాగ్రి చేయించుకుంటారు. వాస్తుపరంగా అక్కడ వీటి గిరాకీ అధికం. చైనాలో అయితే అక్కడి న్యూక్లియర్ రియాక్టర్లలో ఎర్ర చందనాన్ని కూలెంట్ గా వాడి రేడియో ధార్మికత తగ్గించుకుంటారు. ఎర్ర చందనాన్ని హెర్బల్ వయాగ్రాలో ఓ పదార్థంగా వాడుతూ చైనా భారీ బిజినెస్ చేస్తోంది. 2 మిల్లీగ్రాముల ధర అక్కడ 1000 రూపాయల పైనే పలుకుతుంది. ఇంకా హెరోసిబిలిన్ అనే రసాయనంగా ఎర్ర చందనాన్ని వాడి వయాగ్రాలో కలుపుతారు. అలా ఎర్ర చందనం రసాయన వినియోగాన్ని లెక్క కడితే కిలో టెరోసిబిలిన్ ఉత్పత్తికి 2 కోట్ల 50 లక్షల పైనే రాబడతారు.